वनपर्ति जिल्ला कुत्तकोट मंडलम अमड़वाकला ग्रामंलोनी पुलिगुट्टपै मनं चूस्ता उन्नां गत नेल रोजुल नुंची अट्टुडुतुंदी पुलिगुट्ट मोत्तं कूडा देनिकंटे अधिकारुलु चेसिन तप्पिदालतोने ई रोजु आ प्रजलंता कूडा ई रोजु तिरुगुबाटु चेसिन परिस्थिति कूडा अक्कड नेलकोन्नदि अंटे అక్కడ పులిగుట్ట తవ్వకాలకు సంబంధించి 27/3/2022 నుంచి 19/8/2022 వరకు వాళ్ళకి అనుమతులు ఉన్నాయి. అంటే 20 సంవత్సరాల కింద అనుమతులు ఇచ్చారు. అనుమతి కంప్లీట్ అయ్యింది. పోయిన సంవత్సరం ఆగస్టు 19వ నాడే మళ్ళీ కూడా ఏం చేశారు, ఈ మధ్యలో మళ్ళీ తవ్వకాలకు వచ్చారు. ఈ తవ్వకాలకు వచ్చిన సందర్భంలో గ్రామస్తులంతా కూడా తిరుగుబాటు చేశారు. ఎందుకు తిరుగుబాటు చేశారు, 20 సంవత్సరాల కింద లీజ్ ఇచ్చినావు అయిపోయింది, అప్పుడు అక్కడ రిజర్వాయర్ లేదు, మోడల్ స్కూల్ లేదు, 33 కేవీ సబ్స్టేషన్ లేదు, కేజీబీవి లేదు, ఇప్పుడు అవన్నీ పాఠశాలలు ఏర్పడ్డాయి, ఆ గుట్ట కూడా ఉంది, రిజర్వాయర్ కానుకొని ఉంది, సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు, కేజీబీ ఉంది పక్కన అనుకొని ఊరుంది, తర్వాత ఇవంతా కూడా దెబ్బతింటుంది, ప్రాణనష్టం జరుగుతుంది అని చెప్తే దానికి కొద్దిమంది పోలీస్ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ ఈరోజు కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుంటా గ్రామస్తులను కూడా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి చూశాం. మరి గత నెల ఫిబ్రవరి 10వ తేదీ నాడు కాంట్రాక్టర్ ఒక పిటిషన్ ఇచ్చాడు. అంటే కంప్లైంట్ ఎవరు, వెంకటేశ్వర రావు అంట. మరి ఆయన ముఖం అయితే చూసిన మీరన్న ఊరు ఎవరు చూడలేదు. అంటే జేపీఓ హోల్డర్ అంట, శివలీల గారికి కాంట్రాక్ట్ ఇస్తే ఆయన జేపీఓ హోల్డర్ ఏమని చిర్రు ఎస్హెచ్ఓ గారికి. ఈ యొక్క జేపీఓ హోల్డర్ నేను ఆర్ కృష్ణయ్య పైన విషయం తెలిపింది ఏమనగా, శివలీల పేరుతో మైనింగ్ లీజుకు ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాలకు ప్రభుత్వానికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్న మైనింగ్ తవ్వకాను ప్రారంభించేటప్పుడు మేము వెళ్ళగా అట్టి లీజు భూమిలో అమనవాకల గ్రామం చెందిన కృష్ణయ్య ప్రోత్సాహంతో గ్రామంలో చెందిన రాముల యాదవ్, వెంకటయ్య, నగేష్ మరియు డీలర్ గొల్లంపల్లి మంది కొంత వ్యక్తులు అట్టి లీజు భూమి అనుమతి లేకుండా కట్టడం అంటే శివాలయం కట్టడం ప్రారంభించారు. వాటిని వారిపై చర్య తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. బాగానే ఉంది. మళ్ళీ దీనిపైన విచారణ చేయాల్సినటువంటి పోలీసు అధికారులు పుటా ఒకటిని కూడా కంప్లైంట్ చేశారండి. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయన 10 తారీఖు నాడు ఫిర్యాదు ఇచ్చిండు, 10 తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేసిండు. అంటే కొన్ని కేసులలో బాధితులు మాకు ఇబ్బంది జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్య తీసుకున్నటువంటి పోలీసులు కొత్తకోట పోలీసులు ఈరోజు కాంట్రాక్టర్ ఫిర్యాదు ఇస్తే గ్రామస్తులనే కేసు పెట్టినట్ట. వెంకటేశ్వరరావు ముఖం వీధులు లేదు. ఇంతకు సరే వీళ్ళు ఇక్కడ ఉన్నారు గ్రామ యువకులు. కృష్ణయ్య అనే వ్యక్తి కాంట్రాక్టర్ ఆయన మహారాష్ట్రలో ఉన్నాడు. ఆ గ్రామానికి చెందిన అభివృద్ధికి పాటుపడతాడు. మళ్ళీ ఆయన ప్రోత్సాహం అంటే ఎట్లా ప్రోత్సాహం చేసినా నిరాకరిస్తారు పోలీసులు కేసు పెట్టడానికి. ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రోత్సాహం చేసిండా, లేకుంటే వాట్సాప్ గ్రూప్లలో వైరల్ చేసిండా, సోషల్ మీడియాలో పెట్టిండా, లేకుంటే ఏమైనా డైరెక్ట్ వచ్చి ఫోన్ మాట్లాడిన రికార్డింగ్లు మీ తానున్నాయి, ఏ విధంగా ప్రోత్బలంతోనే చేసిందని చెప్పి మీరు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. కొంచెమైనా సిగ్గుశైరం ఉంది అని చెప్తున్న అధికారులకు. అంటే ఎవడు పైసలు ఇస్తే వాళ్ళ మీద కేసు కడతారా? ఇదే కొత్తకోట సిఐ మీద మణిగిల్ల గ్రామానికి చెందిన ఒక యువకుడు కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చి అది కూడా దగ్గర దగ్గర నెల కావస్తుంది. మళ్ళీ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తలేరు మీరు? మీకు చిత్తశుద్ధి ఉంది కదా, ఎందుకు చేస్తలేరు? అంటే కాంట్రాక్టర్లు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి ఈరోజు గ్రామస్తులను ఇబ్బంది పెడతారా? దాంట్లో ఏమని రాసిండు కంప్లైంట్ దారాడి, 20 సంవత్సరాలు లీజుకి ఇచ్చిన అన్నాడు. 20 సంవత్సరాలు లీజ్ అయిపోయింది కదా, నీ లీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిన్యువల్ చేసిన అనుమతి ఏమైనా ఉందా? రిన్యువల్ చేయాలంటే అనేక ఉంటాయి. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత గ్రామ కమిటీ తీర్మానం ఉండాలి. గ్రామ కమిటీ తీర్మానం లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్ లేదు, మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ లేదు, మీరు ఎట్లా పని అనుమతిస్తారు? మళ్ళీ దీనికి తోడు ఆర్టీఓ గారు పిలుస్తారు. ఇప్పటికి 3 సార్లు ఆయన పిలవండి. ఏమని పిలుస్తుంది? కాంట్రాక్టర్లను డిఎస్పీ గారి ఆదేశానుసారం అంట, కాంట్రాక్టర్లు కోర్టు పర్మిషన్ ఉందంట, వీళ్ళు ప్రొటెక్షన్ అడుగుతుందంట, వీళ్ళని ఒప్పిస్తారంట తోడడానికి. ఏమిచ్చింది కోర్టు పర్మిషన్? ఒకసారి చదవాలి. మళ్ళీ అధికారులు అందరూ జ్ఞానవంతులే కదా, ఏమని ఇచ్చారు? అది ఒక 20 సంవత్సరాల లీజు, అక్కడ శివాలయం ఏర్పాటు చేస్తూ ఉన్నారు మాకు ఇచ్చిన లీజులా, అట్టి నిర్మాణాన్ని ఆపాలని చెప్పి ప్రొటెక్షన్ అడిగారు. నీకు ఇచ్చిన లీజ్ అయిపోయింది, లీజ్ అయిపోయిన తర్వాత నీకు ఏం అధికారం ఉంటుంది? మళ్ళీ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళను ఒక పేపర్ అడిగితే చూపిస్తున్నాడు అనుమతి పత్రం ఏడుందాయి అంటే ఆయన చూడలేడు. అనుమతి పత్రం అవసరం లేదంట అంటాడు. ఒక రాసిస్తాడంట దీని అనుమతులు ఉన్నాయి. అయ్యే అనుమతి మైనింగ్ ఏడి, నీకు ఇద్దరు చదువుకున్నావా, ధమాకు ఉంది, ఇద్దరు అడుగుతున్నా నేను. ఇంత నువ్వు అధికారి ఒక బ్రోకర్వా? అధికారులకు బ్రోకర్లు పనిచేస్తున్నారు. అధికారులంతా కూడా ఈరోజు ఆర్డీఓ గారు పిలుస్తారు, వీళ్ళను డిఎస్పీ గారు పిలిచినని చెప్తారు, తహసీల్దార్ గారు ఫోన్ చేసి తీసుకెళ్తారు. అంటే వీళ్ళు నొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన మీరు, ఈరోజు ప్రకృతి సహజ ఖనిజ సంపదను కాపాడాల్సిన మీరు, ఈరోజు మీరే వత్తాసు పలికి వారిని కాసులకు కక్కుర్తి పడి ఈరోజు అంతా దోచిపెట్టాలని చూస్తూ ఉన్నారా? దీని వెనుక ఎవరున్నారు?
ఎవరున్నారో తేలాలి పలా ప్రజాప్రతినిధులు ఉన్నారా లేకుంటే ఎవరైనా పెద్దలు ఉన్నారో కూడా ఈరోజు మాకు తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ జాతకం కూడా పెట్టి పెడతాం. ఈ ఈ విషయమైన మేము ఆల్రెడీ కోర్టులకు కూడా పిటిషన్ వేసినాం. రేపు వెళ్ళిన కూడా మాకు ఉత్తర్వులు వస్తాయి. పోలీస్ అధికారులు కూడా వేస్తాం. మొన్ననే జాతీయ బీసీ కమిషన్ కూడా వేసినాం. జాతీయ బీసీ కమిషన్ నెంబర్ కూడా ఇచ్చారు మనకి. డైరీ నెంబర్ ఎన్సీబీసీ 135 CR 6/3/2023 నాడు ఇచ్చాం. ఈ దీని మీద కూడా బైనింగ్ వాళ్ళకు జిల్లా కలెక్టర్ కూడా 2 రోజుల నోటీసులు వస్తాయి. ఖచ్చితంగా మీ యొక్క కాంట్రాక్టర్ల ఒత్తిడికి తలొగ్గి మీరు వాళ్ళతో వచ్చిన డబ్బులు తీసుకొని ఎంత గ్రామస్తులను ఇబ్బంది పెట్టి మా ఖనిజ సంపద తీసుకోవాలని దోసుకోవాలని చూస్తున్నారో మీరందరినీ కూడా ఈరోజు బోర్డులో నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. బోర్డులో నిలబెడతాం, ఈరోజు దోషులో కూడా తీరుస్తామని చెప్పి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అంటే అడిగేటోడు లేడు, మా ఇష్టరాజ్యంగా భయపెడతాము, కేసులు పెడతాం అంటే చూసుకుంటాడు. నీకు ఏమనుకుంటే ఇది ప్రజాస్వామ్యం, నియంతృత్వమా, నీ ఇష్టం వచ్చిన నాటానికే. ఇదే కొత్త కోట పోలీసులకు మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎట్లా పెడతారు ఆ కేసు? ఇక్కడ మనిషి లేడు, ఆయన మహారాష్ట్రలో ఉన్నాడు, ఉన్నోళ్ళ సంబంధం లేదు, కాంట్రాక్టర్ వాడి ముఖం చూడలేదు, వాడు వచ్చిందంట 20 సంవత్సరాలు లీజ్ ఉందంట కేసు పెడతారంట. కేసు ఇంకోటి కాంట్రాక్టర్ ఏం రాశాడు దీంట్లో? మాకున్నటువంటి గమనం అన్ని రకములైన ప్రభుత్వ పత్రాలు చెత్తపరచనండి. అది అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉంటే మైనింగ్ పర్మిషన్ ఏంటో చూపాలి. నిజంగా ఈ మీడియా వేదిక కదా సవాల్ చేస్తా ఉన్న అధికారులకు, మైనింగ్ వాళ్ళకి కానీ పోలీసులకు కానీ, మైనింగ్ పర్మిషన్కు అన్ని అనుమతులు ఉంటే తక్షణమే ఈరోజు మేము దేనికైనా సిద్ధం. మేము మైనింగ్ మేము అంటుకోం. మీకున్నాయి పర్మిషన్ అని అడుగుతా ఉన్నా. పర్మిషన్ లేకుండా దొంగ పత్రాలు తీసుకొచ్చి మీరు కోడుమూడు తప్పుతో పట్టిస్తారా? అంటే ఏమనంటే కోర్టు ఇచ్చింది, కోర్టు ఏమి ఇచ్చిందా? ఒకసారి చర్చ కదా దమ్ముంటే నేను మాట్లాడతా. నా ముందుకు వచ్చి మాట్లాడు. మరి మైనింగ్ వాళ్ళు వస్తాడు లేకుంటే పోలీసు అధికారులు వస్తారు, రెవెన్యూ వాళ్ళు వస్తారు. కొంచెమైనా సిగ్గుసరి లేదు, ఇంతకు చదువుకున్నారా? సన్నస చదువులు మీరంతా కూడా కొంచెమైనా తెలుగుతోనో స్టోరీతోనో పనిచేయండి. ఈరోజు పబ్లిక్ తిరగబడిన చూసినాం మన అమరవాకల. ఇదే కానీ వివరిస్తే మిమ్మల్ని తిరగబడి కూడా తండ్రి రోజులు దగ్గర వస్తే గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం.